నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం క్షీరాబ్ది ద్వాదశి విశేషాన్ని గురించి చెప్పినటువంటి కార్యక్రమానికి స్వాగతం ఓ गुरु ब्रह्मा गुरुब्रह्म गुरष्णु गुरदेव गुरु, गुरु, गुरु साक्षात् परम ब्रह्मा तस्म श्री गुरव नमः ॐ गणानां त्वा गणपति किं भवामहे कविं कवीनान्नपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिस्सेदसादनं प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनाम नाम वित्रिय भवतु श्रीगुरुभ्योन्नमः श्री नमः वाग्देवी महासरस्वच्छे नमः క్షీరాబ్ది ద్వాదశి గురించినటువంటి యొక్క విశేషాలు ఇది కూడా మనకి చాలా పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో గొప్ప విశేషమైనటువంటి యొక్క పండుగ మనకి పర్వదినం దాని గురించినటువంటి యొక్క విశేషాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పుకుందాం తెలిసినటువంటి విశేషాలని మనకి సంవత్సరంలో ఏకాదశి ద్వాదశి ఈ రెండు కూడా అవినాభావ సంబంధం ఉండేటువంటి యొక్క తిథులు తిథులు అంటే చంద్రుడికి సంబంధించినటువంటివి అంటే చంద్రుడి యొక్క దీన్ని బట్టి తిథులు ఏర్పడతాయి ఆ తిథుల్లో ఏకాదశి ద్వాదశి ఇవి రెండు ప్రాముఖ్యత వహిస్తాయి ఏకాదశి అంటే దశమి ప్లస్ ఏకాదశి అంటే పది ప్లస్ ఒకటి పదకొండు ద్వాదశి అంటే పది ప్లస్ రెండు పన్నెండు అవి ఏమిటో చెప్పుకుందాం అయితే మనకి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి రెండు ద్వాదశులు వస్తాయి అంటే శుక్లపక్షంలో ఒక ఏకాదశి ఒక ద్వాదశి బహుళ పక్షంలో ఒక ఏకాదశి ఒక ద్వాదశి అంటే నెలలో రెండు సంవత్సరానికి పన్నెండు రోడ్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అలాగే ఈ ద్వాదశులు ఇరవై నాలుగు ద్వాదశి తిథులు వస్తాయి అంటే మొత్తం నలభై ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు ఒకటి మూడు గురువుగారి సంఖ్య అంటే మన విజ్ఞానాన్ని తెలుసుకునేటువంటిది జ్ఞానాన్ని మనం ఆర్జించుకునేటువంటి యొక్క తిథులు ఈ రెండు కూడాను అని అర్థం అందులో ముఖ్యంగా ద్వాదశి ద్వాదశి అంటే పన్నెండు అంటే ఏకాదశి అంటే పదకొండు అంటే ఒకటి ప్లస్ ఒకటి ఎంత రెండు రెండు అంటే చంద్రుడిది అంటే మనస్సు ఏకాదశి కానీ ద్వాదశి రెండున ఒకటి మూడు మూడు అంటే మూడు సంఖ్య ఏమిటి గురువుగారు కాబట్టి బృహస్పతి యొక్క సంఖ్య ద్వాదశి అంటే బృహస్పతి ఏమిటి మన విద్యాకారకుడు ధనకారకుడు విద్య తర్వాతనేమో మనకి విజ్ఞానకారకుడు అన్ని అన్ని ఆయన ఇచ్చేది అసలైనటువంటి యొక్క విద్యను చెప్పేటువంటి వాడు కూడా గురువుగారే అది ద్వాదశి ఇందులో కార్తీక మాసంలో వచ్చేటువంటి యొక్క ద్వాదశికి మిగతా అన్నింటికంటే కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పారు ఈ మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఇరవై నాలుగు ద్వాదశుల్లోకి కార్తీక శుద్ధ ఏ ద్వాదశి చాలా ప్రాముఖ్యత వహిస్తుంది అని ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పాలన చేస్తారు అంటే ఏకాదశి కూడా దీన్ని ఏదో పూజలు పునస్కారాలు రాత్రి స్వామివారికి ఏదైనా అర్చనలు లేదా అభిషేకాలు ఇవి చేసుకుంటూ ఆ రోజల్లా ఉపవసించి మర్నాడు ఉదయమే ద్వాదశి ఘడియలు ఉండగానే ఆ స్వామివారికి మళ్ళా ప్రాతకాల పూజలు అవి చేసుకొని ఆ ద్వాదశి ఘడియల్లో అప్పుడు స్వామివారి యొక్క అతీధ ప్రసాదాలు కూడా తీసుకొని భోజనం చేస్తారు బిందు ఆరగిస్తారు తోటివాళ్ళు బంధువులు వాడు వీళ్ళు అందరితో కూడా భోజనం చేస్తారు ఇది ద్వాదశి యొక్క ముఖ్య విశేషం కార్తీక మాసంలో ఉండేటువంటి యొక్క స్థితి అంటే శరదృతువులో కార్తీక మాసం వస్తుంది ఆశ్వీజ కార్తీక మాసములు శరదృతువు అని అంటారు ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చేటువంటి యొక్క ఈ ద్వాదశికి చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి ఇంకా యోగ్యత ఏకాదశి గోవత్సద్వాదశి పావన ద్వాదశి ఇట్లా బృందావన ద్వాదశి ఇలా చాలా పేర్లతో పిలుస్తారు ఈ యొక్క రేపు రాబోయేటువంటి ఈ ద్వాదశి ఐదో తారీఖు రాబోతోంది చిలుకు ద్వాదశి ఈ ఈ సంవత్సరం ఈ నెలలో ఒక్కొక్క దానికి ఎందుకని ఈ ద్వాదశికి ఇన్ని పేర్లు ఉన్నాయంటే అన్ని పేర్లకి అన్ని విశేషాలు మన పురాణాల్లో చెప్పారు అన్నీ మనం చెప్పుకోలేం కానీ ఏదో ఒకటి రెండు ముఖ్యమైనటువంటిది మాత్రం ఈ క్షీరాబ్ధి ద్వాదశి గురించి మనం చెప్పుకుందాం ఆశ్వయుజ మాసం అంటే అశ్వనీ నక్షత్రంలో పౌర్ణమికి సంబంధం ఉండేటువంటిది ఆశ్వయుజ మాసం అశ్వం అంటే ఏంటి గుర్రాలు గుర్రం అంటే ఏంటి గుర్రం గుర్రం అంటే గుర్రం అంటే మన కోరికలే కోరికలే గుర్రాలు అంటే మన మనస్సు అనమాట ఆ మనస్సుని మనం ఆ పరమాత్ముడి వైపు మళ్ళించాలి అని చెప్పేటువంటిది మాసం కోరికలే గుర్రాలు అశ్వపూర్వం రథమధ్యం హస్తినాథ ప్రబోధిని అన్నది శ్రీ సూక్తం అక్కడ ఉన్నది ఈ విశేషం మనం చెప్పుకున్నటువంటి విశేషం అశ్వపూర్వం రథమధ్యం అస్థి నాద ప్రబోధిని అందుకని ఆ ఆ మన కోరికలు ఉన్నాయి మనస్సులో ఉండేటువంటి యొక్క ఈ యొక్క ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలు ఆ అంటే ఆ ఇంద్రియాలు వాటిని మనం ఎప్పుడు కూడా ఇంద్రియాన్ని వాటి మీద ఒక పట్టు సాధించి వాటిష్టం వచ్చినట్టుగా పోకుండా ఒక ఆర్డర్లో దాన్ని మనం నియంత్రించేటువంటి యొక్క శక్తిని సంపాదించుకోవాల్సినటువంటి దానికి తల్లి అనుగ్రహించాలి కనుక ఆశ్వయుజమాసంలో ముఖ్యంగా ఈ యొక్క ఏకాదశి ద్వాదశి తిథులయందు మనం ఆ తల్లిని ఉపాసన చేశాం మాసం అంతా అమ్మవారి పండుగలు నవరాత్రి మహోత్సవం చేసుకున్నాం అది దాని తర్వాత తర్వాత అశ్విని దేవతలు అని చెప్పినని వాళ్ళు మనకి ఈ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి యొక్క దేవతలు వాళ్ళు అన్నీ కూడా మనకి బాగా చూసేటువంటి శుభములు ఫలితములు ఇచ్చేటువంటి దేవతలు వాళ్ళే అమ్మవారి రూపంలో మనం కొలుచుకున్నాం అది అయిపోయింది తర్వాత కార్తీక మాసము కార్తీక మాసం అంటే కృత్తిక నక్షత్రంలో పౌర్ణమికి సంబంధం ఉండేటువంటి యొక్క ఈ మాసం కృత్తిక ఇది కార్తీక మాసం కార్తీక కాదు కార్తీక మాసం అంటే అగ్నిన్నప్ప అతి కృత్తికాహం అని చెప్పబడింది అంటే అగ్ని సంబంధమైనటువంటి యొక్క నక్షత్రం కృత్తిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నక్షత్రం కృతిగా అంటే ఆ కృతిగా నక్షత్రం అగ్ని సంబంధమైనది అగ్నిర్వాయుస్య సూర్యుస్ అన్నది వేద సూర్యుడు అగ్ని ఇవి లేదే వాయువు మనిషి మనుగుడే ఉంది అన్ని ఒకటే ఆ మూడిటిని కూడా దాన్నే ఉపాసన వాటినే మనం అనేక రకాలైనటువంటి యొక్క పేర్లతోటి మనం పిలుచుకుంటూ ఉంటాం కాబట్టి కార్తీక మాసము అంటే అగ్ని సంబంధమైనటువంటిది అంటే అగ్ని అంటే ఏమిటి దీపము దీపారాధన ఇవన్నీ కూడా అగ్ని సంబంధమైనటువంటి యొక్క విశేషాలు అగ్నిమిచ్చద్ధం భారతాహం అన్నది భా అంటే వెలుగు వెలుగు ఎందు ఎవరికైతే చాలా వాళ్ళకి ఇష్టపడతారో వెలుగుని అంటే వెలుగు అంటే జ్ఞానము అని అర్థం జ్ఞానము ఎందు ఎవరికి ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ కూడా భారతీయులు భారతీయులు అంటే వేదమే చెప్పింది దాంట్లోంచి వచ్చింది భారత శబ్దం వేదం చెప్పింది భారతీయులు అంటే ఎవరు అని అది కార్తీక మాసానికి వర్తిస్తుంది పన్నెండు నెలల్లోనూ ఆరు ఋతువుల్లోనూ కార్తీక మాసంలోనే మన భారతదేశానికి సంబంధించినటువంటి విశేషం అంతా కూడా ఉన్నది కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం అగ్నిమిత్వం భారత అంటే అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయటం అంటే జ్ఞానాన్ని మనం సముపార్జన చేసుకోవటం అగ్నిదేవుడు అంటే దీపారాధనే కాబట్టి కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేస్తేనే ప్రాముఖ్యత వహిస్తుంది పొద్దున్నే దీపారాధన చేస్తాం మళ్ళీ సాయంత్రం దీపారాధన చేస్తాం ఇంట్లో చిన్నగా దీపారాధన ఉదయం సాయంత్రం పెట్టుకుంటాం అది అలా కాదు ఎన్ని దీపాలు పెడితే అన్ని మంచిది కార్తీక మాసం అంతా కూడా జ్ఞాపం పెట్టుకుని అందుకనే ఆకాశ దీపం పెడతారు ఆకాశ దీపం అదే అంటే మన లోపలలో ఉండేటువంటి యొక్క శరీరంలో కూడా నీవారసోగవత్వన్నేపేత భాస్వచ్చణోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అన్నది మంత్రపుష్పం అంటే ఎక్కడ పరమాత్మ వెలుగు ఉంటుంది అనేటువంటిది మనకి మంత్రపుష్పంలో చెప్పారు ఆ పరమాత్మ మెణుకు మెనుగు అంటూ పసుపు రంగు లేత పసుపు రంగులో మెణుకు ముణుకుమంటూ మన హృదయంలోనే ఉన్నారు ఏదన్నా గుండె నొప్పు వచ్చి హార్ట్ కంప్లీట్ ఆ డాక్టర్ గారు మన గుండెని కోసే బైపాస్ చేసేందుకు వాడికి ఏం కనపడదు అది అంతర్గతంగా ఉంటుంది అందుకని అంతర్నేత్రంతో చూడగలగాలి అంత సామాన్యాన్ని విషయం కాదు దాన్నే మనం బయట దీపారాధనగా మనం చూసుకుంటూ ఉంటాం కనుక ఆశ్వేజ చతుర్దశి అమావాస్య నుండి ప్రారంభం చేసుకొని కార్తీక మాసం అంతా కూడా ఆ దీపారాధననే లో వెలుగునే మనం బహిర్గతంగా చూసుకుంటున్నాం అన్నమాట అది కార్తీక మాసం యొక్క గొప్ప విశేషం అలా చేసేటువంటి వాళ్ళు దీపాన్ని అగ్నిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా భారతీయులేను అని చెప్పింది మన శాస్త్రం కాబట్టి అటువంటి పుణ్యప్రదమైనటువంటి యొక్క పర్వదినం ఈ యొక్క మాసం కార్తీక మాసం అది ఈ యొక్క ఋతువు ఆ ఋతువులో వచ్చేటువంటిది అంటే ఈ శరదృతువులో వచ్చేటువంటి మాసాల్లో కార్తీక మాసం విశేషంలో అందులో మనకి కార్తీక మాసం అంతా కూడా అగ్ని ఆరాధన కృత్తిగా నక్షత్రం కాబట్టి అని ఎన్ని విశేషాలు మనం దీనికి చెప్పుకున్నాం అందులో ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున మనం తప్పకుండా ఈ యొక్క ఆరాధన చేస్తాం ఎందుకని చేస్తామండి అంటే దీన్ని దీన్ని మళ్ళా పూర్ణమి రోజున చెప్పుకుందాం అదొక విశేషం దీనికి ఇక్కడ దీని దీనికి దానికి సంబంధం ఉంటుంది ఎప్పుడు కూడా అది అక్కడ చెప్పుకుందాం కార్తీక మాసంలో దీపా అంటే ఉత్తిష్టతమా స్వప్త అగ్నిమిత్య దం భారత అన్నది ఉత్తిష్టత అంటే ఎప్పుడు కూడా సావధానంగా ఉండాలి వయసుతోటి నిమిత్తం లేదు మనం ఏం జాబు పోవాల్సిన పని ఏం లేదు మంచి సావధానంగా ఉండాలి ప్రతి వాళ్ళు కూడా డిప్రెషన్ అనేటువంటిది మన డిక్షనరీలో ఉండకూడదు ఉత్తిష్టతమాస్వప్త నిద్రపోకూడదు నిద్రపోకూడతే ఎలాగండి అని చెప్పారంటే ఎప్పుడు నిద్రపోకూడదు అప్పుడు పోకూడదు పగటపోటు నిద్రపోకూడదు వృద్ధులు అనారోగ్యవంతులు వాళ్ళకి నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎగ్జంషన్ ఇచ్చారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఎగ్జంప్షన్ ఏమి ఇవ్వలేదు అందువలన అలా మనం నిద్రించకుండా ఏదో ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ భగవత్ చింతన చేసుకుంటూ ఉండేటువంటి యొక్క స్థితి కలిగించేటువంటిది కార్తీక మాసం ఆ కార్తీక మాసంలో కూడా ముఖ్యంగా ద్వాదశి అందుకనే ఈ ద్వాదశి రోజున దీపాలయం ఇప్పుడు శివాలయాల్లో కూడా దీపాలు పెడతారు విష్ణు ఆలయాల్లో దీపాలు పెడతారు అంటే ఈ మాసం రెంటిటీ కూడా అభేదము అంటే శివకేశవులకు అభేదమైనటువంటి యొక్క మాసం ఈ యొక్క కార్తీక మాసం మా విష్ణువు గొప్ప మా శివుడు గొప్ప అంటే ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరూ ఒకటే ఒకే తత్వానికి ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు రెండుగా ఉంటారంతే ఆ విష్ణువు పాలించేటప్పుడు పోర్ట్ఫోలియో తీసుకున్నప్పుడు విష్ణు అని పిలుస్తారు అదే శక్తిని అదే నిరాకార నిరంజన పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని లయకారకుడైనప్పుడు శివుడుగా పిలుస్తారు ఉన్నది ఒకటే తత్వం రెండు ఈ కార్ మనం చేసేటువంటి కార్య వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టి పేర్లు పెట్టాం అంతకంటే ఏం లేదు అది అదిని స్మరణ చేసేటువంటి యొక్క రోజు ఈ యొక్క కార్తీక మాసం అందుకని దీపాలు దేవ అన్ని దేవాలయాల్లోనే పెడతారు విష్ణువాలయాలు శివాలయాలని తేడా ఏం లేదు అన్నింటిలోనే పెడతారు శవకేశములకు శివకేశవులకు భేదము లేదు అని చెప్పేటువంటి యొక్క మాసం కార్తీక మాసం అందులో ముఖ్యంగా ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి ఏకాదశి అంటే ఏమిటి అంటే ఏకాదశి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఐదు పది ఇంకోటి ఏంటండి మనస్సు కాబట్టి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం మూడు కలిపితే పదకొండు ఈ పదకొండే ఏకాదశి తేదీని గురించి మనకి తెలుస్తుంది అంటే మన మనస్సు మన ఇంద్రియాన్ని ఆ పరమాత్మ వైపు తిప్పుకుని ఆ పరమాత్మను ఏకాగ్రతతోటి పూజించేటువంటి యొక్క రోజు ఏకాదశి అది అయిపోయింది బాణ్ మరి ద్వాదశ అంటే ఏమిటండి ఈ రెండు కలిసి ఉంటాయి ఆల్మోస్ట్ ద్వాదశి అంటే ఏమిటి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మరి కర్మేంద్రియాలు ఐదు పది ఇంకోటి ఇందాక ఏకాదశికి మనం ఏం చెప్పుకున్నాం కర్మేందో జ్ఞానేది అని మనస్సు కూడా చెప్పాం ఇంకో పదకొండు అయినాయి పన్నెండోది ఏమిటండి పన్నెండోది మన బుద్ధి బుద్ధి అనమాట మనస్సు వేరు బుద్ధి వేరు ఒక విశేషాన్ని ఎవరైనా చూసినట్టయితే ఆ చూసినటువంటి యొక్క దాన్ని మనస్సు కళ్ళు చూస్తాయి మనస్సుకు పాకిస్తుంది అది మనస్సు బుద్ధికి పాకిస్తుంది బుద్ధి సరిగా ఉంటే చీ ఇది పరమాత్ముడిని మనం ప్రార్థించుకోవాలి తప్ప ఇలాంటి దృశ్యాలు మనం చూడకూడదు అని హెచ్చరిక చేస్తుంది బుద్ధి సరైనది అయితే బుద్ధి లేనిదైతేనో దానెంబడి పడి వెళ్ళిపోతుంటాడు కామక్రోధాలు వెంబడి పడిపోతూ ఉంటాడు పతనం అయిపోతాడు చూసారా బుద్ధి చాలా సక్రమంగా ఉండాలి అందుకని ద్వాదశి నాడు ఏంటంటే ద్వాదశి అంటే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి ఈ మొత్తం పన్నెండు ఇవి వీటన్నింటినీ కూడా పరమాత్మ వైపు మండిస్తే జ్ఞానం కలుగుతుంది మనకు జ్ఞానం కలిగినటువంటి వాడికి అన్నీ కూడా ఒకటిగానే కనపడతాయి ఆ స్థితికి చేరుకోవాలి జీవితం మొత్తంలో ఎప్పటికైనా సరే ప్రయత్నం చేస్తూ 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 అక్కడ చేరుకోవాలని చెప్పేటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క తిథి ద్వాదశి అందున కార్తీక ద్వాదశి అని మనం చెప్పుకోవాలి దాన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటారు అంటే పన్నెండు వస్తువుల్ని ఒకే చోట చేర్చేటువంటిది ద్వాదశి అని చెప్పిన మనం చెప్పుకోవాలి దాని అర్థం ఇప్పుడు ఈ ఇదో ఇది అలా పక్కన పెడదాం వాళ్ళ దీని వేరే దాంట్లోకి వద్దాం ఆషాఢ ఆషాఢ మాసంలో ఆషాఢ ఏకాదశి నాడు అది ఆయన శైన్ ఏకాదశి అంటారు అప్పుడు యోగ నిద్రలోకి అలా ఆయన వెళ్తాడు ఆయన నిద్రపోవటం ఏమిటి అంటే ఏంటంటే ఆయన తాత్కాలికంగా అందరినీ కూడా మనం ఏమి అబ్జర్వ్ చేయటం లేదు ఏమో అని అనుకుంటాం పరమాత్మ ఆయన ఆయన నిద్రపోతే దేశం అసలు ప్రపంచం లోకాలన్నీ కూడా మున్ లోకాలు నాశనమైపోతాయి అయితే మనకి అలా అర్థం కావడానికి సామాన్యులంగా కదండి మనం అందమో అలా చెప్తారు యోగ నిద్రలో వహిస్తాడు అని చెప్పినాను దాని తర్వాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అంటే అది ఏమవుతుంది ప్రబోధన ఏకాదశి అని చెప్పి అంటారు ప్రభైద ప్రబోధైకాదశి అంటారు అంటే మేల్కొన్నాడు అని అర్థం మేల్కొన్నాడు అంటే అండ్ ఆ క్షీరసాగరంలో ఆయన మేల్కొన్నాడు శయనించినటువంటి యొక్క విష్ణుమూర్తి మేల్కొనడం జరిగింది అప్పుడు ఏం చేస్తారు బ్రహ్మాది దేవతలు ఈ యొక్క మహర్షులు మునులు వీళ్ళంతా కూడా మరి గంధర్వ కిన్నర గెంబులుసు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రక్షించవయ్యా మేల్కొన్నావు నువ్వు మనకి మనకి కొన్ని యుగాలు అయితే వాళ్ళకి ఒక క్షణం దేవతలకి అలాగే పితృదేవతలకు వేరే కాలాలు ఉన్నాయి మనకి మనకి ఇక్కడ టైమింగ్కి అమెరికా టైంకి తేడా లేదండి అట్లాగే వాళ్ళ వాళ్ళ టైమ్స్ మన టైమింగ్స్ వేరు దేవలోకంలో ఉండే టైం వేరు మన టైం వేరు ఇది ఆ విధంగా వారిని ఆ క్షణకాలం వారిని తలుచుకొని స్వామివారిని మేల్కొలిపి ఆనందంతో వారిని సేవ చేసుకుని నమస్కరించి వచ్చేటువంటి యొక్క రోజు అన్నమాట ఇది ప్రార్థిస్తారు మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పిన ఆయన ఆ లక్ష్మీదేవితోటి బృందావనాన్నిలో ప్రవేశిస్తాడు ద్వాదశి నాడు అది అందుకనే బృందావన ద్వాదశి అని దీనికి పేరు రావటానికి గలిగినటువంటి యొక్క కారణం అది బృందావనంలో ప్రవేశిస్తాడు బృందావనం అనేటువంటిది వేరేం ఉంది బృందావనం అంటే తులసి కోట ఉండే తులసి తోట దాంట్లో ప్రవేశం చేస్తాడు ఆయన అది ఆయనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రీతిప్రదమైనటువంటిది విష్ణుమూర్తి వారికి అదే అలాగే క్షీరసాగర మథనం జరిగింది ఇంకొక కథ అంటే అసలు క్షీరాబ్ది ద్వాదశి అని ఎలా వచ్చింది పేరు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది క్షీరాబ్ది ద్వాదశి అంటే పరమాత్మ సాక్షాత్కారాన్ని కోరేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు తర్వాత కోరికలు అన్నిటినీ కూడా తీర్చమని మరణం లేకుండా చేయమని అనేటువంటి వాళ్ళు ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వీళ్ళిద్దరు ఇందాకటి వాళ్ళు ఎవరైనా అంటే దేవతలు ఈ వీళ్ళు ఈ రెండవ వాళ్ళు అంటే రాక్షసులు వాళ్ళిద్దరూ దేవదానవులు అంటే దేవదానవులు ఇద్దరు కూడా అంటే స్వార్థం లేదు దేవతల కోరికలకి స్వార్థం లేదు అంటే ఎప్పుడు కూడా పరమాత్మ సాక్షాత్కారం పరమాత్మ అంటే ఎవరు అందరి పట్ల కూడా ఏకమైనటువంటి యొక్క భావాన్ని కలిగి ఆయనకి తరతమ భేదాలు ఏమీ లేవు ఆయనకి పక్షపాతాలేమి ఉండవు అందరూ ఒకటే ఎవరి కృతం చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఆయన చూస్తూ ఉంటాడు వాళ్ళు పొందేటువంటి యొక్క స్థితిని అంతకంటే ఏం లేదు అలాగే ఆ కోరికని కోరేటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు అటువంటి ఆ దేవతలు ఇదిగో ఈ రాక్షసులు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మరణం లేకుండా చూడాలి వీళ్ళకి రాక్షసులు ఎప్పుడు బతికే ఉండాలంటారు వాళ్ళు సాధ్యమాది అయినా వాళ్ళ కోరికలు అవి లేదంటే ఏదో అవి అది జరగదు నాయన అని చెప్పినంటే ఏదో ఫలానప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఈ పనిముట్ల ద్వారా ఈ కత్తి ఈ డ్యాలు ద్వారా మేము సాగకుండా ఉండాలని ఏదో కోరికలు కోరతారు వాళ్ళు అంటే వాళ్ళకి స్వలాభపరులు వాళ్ళు అంటే స్వార్థపరులు వాళ్ళు నిస్వార్థపరులు దేవతలు వీళ్ళిద్దరూ కూడా ఆ విధంగా ఉంటారు వీళ్ళిద్దరూ కోసం క్షీరసాగరాన్ని మోదనం చేశారు అంటే చిలికియాలన్నమాట అందుకని చిలుకు ద్వాదశి అంటారు చిలుకటం మన మామూలు ఇప్పుడంటే ఏం లేవలండి మనకి బయట కొనుక్కొచ్చుకుంటున్నాం కదా ఇది అసలు తోడు పెట్టడం లేదు పాలు లేదు క్యాన్లు కొనుక్కొచ్చుకుంటున్నాం మనం ఇప్పుడు అది పక్కన పెట్టి చేయండి అంటే పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఆ పెరుగుని దాంట్లో పెట్టి చక్కగా ఒక కవ్వం పెట్టి ఓ తాడు దానికి కట్టి చిలుకుతూ ఉండేవాళ్ళు అప్పుడు అలా ఆ మజ్జిగ వచ్చే చల్ల వచ్చేసేవి అది అది అలా చిలికటానికే క్షీరసాగర మథనం కదండి క్షీరము అంటే అండి పాలు పాల సముద్రాన్ని మధించారు మధించడానికి కింద ఒక పర్వతాన్ని తీసుకొచ్చారు దాంట్లో పెట్టారు దేవదానవులు ఇద్దరు కూడా అయితే ఓ వడంబడికి వచ్చారు అమృతం వస్తే ఇద్దరం చూసుకుందామని చెప్పినాను దాంట్లో పెడితే అది కింద మునిగిపోతుంది పర్వతం మరి కింద ఏదన్నా ఇది ఉండాలిగా ఒక ఆధారం ఉండాలి అందుకు మళ్ళీ విష్ణుమూర్తి వారే కోర్మావతారాన్ని ధరించారు ఇది కోర్మావతారం కూడా ఇదే ఈ రోజు నుంచే ప్రారంభం అని చెప్పి కూడా ఇంకొక కథనం ప్రకారం అనుకున్నది దాని మీద ఆయన మూపు మీద ఇదిగో ఈ పర్వతాన్ని పెట్టారు కర వా మరి కట్టడానికి తాడో వాసుకిని తాడుగా ఉపయోగించారు అది ఎవరు పట్టుకోవాలి ఏంటి అని అంటే తోక వేపేమో దేవతలు ఈ ముఖం వేపేమో రాక్షసులు కట్టారు అలా క్షీరసాగరాన్ని మధించారు మధించినప్పుడు మొట్టమొదటిగా ఆలాహలం పుట్టిందంటే విషం వచ్చింది విషం వచ్చింది మొట్టమొదటిగా విషం వస్తే అది అందరినీ కూడా ఇక కబడిని చేయడానికి ప్రారంభమవుతుంది మొత్తం అందరినీ కూడా అప్పుడు మరి ఎవరు ఆధారం ఎవరయ్యా బాబు అని చెప్పిన అంటే అందరినీ వెళితే ముందర బోళా శంకరుడు ఆయన పాపం శంకరుడు ముందుకు తీసుకొచ్చారు అందరు కూడా నువ్వు తప్పితే ఇంకా మాకు ఎవరు గతిలేరు నువ్వు సమర్థుడు నువ్వు అని చెప్పిన శంకరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఇక్కడ పోతన గారు చాలా చక్కటి పద్యం రాస్తారు మరి తెలుగు వాళ్ళు అదృష్టం ఉండేది ఆయన ఆయన పోటివాడు మహానుభావుడు మరి మళ్ళా పుడతాడు పుట్టడు ఏమో ఆ ఈశ్వరుడు పుట్టిస్తే సంతోషం ఆయన్నే మళ్ళా అటువంటి పద్యాలు రాశాడు ఇక్కడ మ్రింగడివాడు విభుండని మ్రింగడిది విషమని అన్నీ తెలుసు ఆవిడికి మింగేటువంటి వాడేమో తన భర్త విషాన్ని అందరూ అడుగుతున్నారు మింగేదేమిటి విషమా కాలకోట విషమా మరి విషం మింగితే ఎవరైనా జీవించి ఉంటారండి భర్తనే భర్త అవతల భర్త ఇదేమో కాలకోట విషం ఆయన ఏమో మింగేవాడేమో భర్త మింగమని చెప్పాలా ఏమిటి అని చెప్పి సైకి చేశాడు ఏం చేద్దమంటావు అని చెప్పినని భార్యకి చెప్పుకుంటారు కదండీ ఎవరైనా పరమశివుడే చెప్పాడు అప్పుడు ఆవిడ ఆవిడేమంది మృంగమని సర్వమంగళ ఎందుకుట ప్రజలందరికీ కూడా మేలు కలుగుతుందయ్యా అని చెప్పి ఇది గొప్ప విశేషం పోతన్ గారు చెప్పిన దాంట్లో ఇది పట్టుకోవాలి మనం మిగతాది కాదు అంటే అందరికీ కూడా మన జీవితంలో మనం సాధ్యమైనంత వరకు మన సమాజానికి ఈ సమాజం మన కుటుంబానికి మన సమాజానికి మన రాష్ట్రానికి మన దేశానికి మన ఈ విశ్వానికి మేలు చేసేటువంటి యొక్క క్షేమం చేసేటువంటి యొక్క విశేషాన్ని కోసం మనం మన వంతు కర్తవ్యాన్ని అందించాలి అని చెబుతుంది ఈ క్షీరసాగర మధురం శిల్కు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి మనకి ఇది గొప్ప ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటిది క్షీరాబ్ది ద్వాదశి యొక్క విశేషం ఏమిటంటే నీ యొక్క స్వార్థమే కాకుండా స్వార్థం అంటే ఏదో నువ్వు భోజనం చేయడానికి దానికి నీ పెళ్ళా పోషించుకోవడానికి అంతవరకు నీ స్వార్థం కానీ మిగతా సొసైటీకి కూడా అంటే ఈ యొక్క సమాజానికి కూడా నీ వంతు కర్తవ్యాన్ని అందించాలి మొదట నీ కుటుంబానికి అందించాలి తర్వాత సమాజానికి అందించాలి ఈ రాష్ట్రానికి ఈ ఈ దేశానికి ఈ విశ్వానికి నువ్వు అందించాలి అనేటువంటి సంగీతం సందేశాన్ని ఇస్తుంది క్షీరాబ్ది ద్వాదశి అప్పుడు అది జరిగినప్పుడు మెంగమని సర్వమంగళ ఏమంటే భర్తని కూడా విషం దాగమని చెప్పేసింది ఏంటండి ఇది అని చెప్పి మనం అనుకోవచ్చు కింద ఇంకొక పదం రాశాడు పోతన గారు ఏమని తన మంగళసూత్రము ఎంత నమ్మినదు అన్నాడు ఆ గౌరీదేవి అంటే ఆ పరమశివుడే కట్టినటువంటి యొక్క ఆ మంగళసూత్రం ఉన్నదే ఆ మంగళసూత్రం మీద ఆవిడకి గట్టి నమ్మకం అంట ఆవిడే మంగళగౌరి కదండి గౌరీ పూజగా చేయిస్తారు పెళ్ళిలో మట్టుమొట్టుగా ఈ పెళ్లికూతురి చేత తర్వాత లగ్నానికి తీసుకుపోతారు కాబట్టి గౌరీ పూజ చేయిస్తారు అందుకని మంగళగౌరి ఆవిడ పేరే మంగళగౌరి అందువల్ల ఆవిడే ఆవిడే అలా ఉండేటువంటి శక్తిని ఇచ్చేది అది గర్రలకండ్రుడు కాబట్టి అటువంటి ఆ క్షీరాబ్ది ద్వాదశి అంటే ఆ తల్లిని మనం ప్రార్థించేటువంటిది వాళ్ళిద్దరికీ కూడా కళ్యాణం చేస్తారు అదొక పద్ధతి తర్వాత ఈ చేస్తూ ఈ మదనం ఇంకా క్షీరసాగర మదనం చేస్తూ చేస్తూ ఉండంగా దాంట్లో నుంచి చంద్రుడు వచ్చాడు లక్ష్మీదేవి వచ్చింది అలాగే ఉచ్చేశ్వరం వచ్చింది ఐరావతం వచ్చింది ఇలా అన్నీ కూడా వచ్చినాయి ఎవరికి కాల్సింది వాడు కొట్టుకుపోయినారు విషయం మాత్రం శివుడికి ఇచ్చారు అది సర్వమంగళైనటువంటి గౌరీదేవి ఉంది కదా పార్వతీదేవి ఆవిడ చూసుకుంది ఇబ్బంది ఏం లేదు చూసారా అంటే ఇలాంటిది సమాజానికి మనం మన కర్తవ్యాన్ని అందించాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చేది క్షీరాబ్ది ద్వాదశి దీంట్లో ఆ లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణమూర్తి తీస్తున్నాడు ఆయన భార్యే కాతివాడ బాల సముద్రంలోనే ఉన్నది పైన ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నది ఆవిడ కూడా దాంట్లోనే ఉన్నది దాన్ని వెతికి తీయించాడు ఈ యొక్క లక్ష్మీదేవిని వారు వాళ్ళిద్దరికీ కూడా కళ్యాణం చేసేటువంటి యొక్క రోజు కళ్యాణం ఈ యొక్క క్షీర క్షీరాబ్ది ద్వాదశి రోజున బృందావనంలోకి వెళ్ళారు కదా అందువలన ఆ తులసి కోట దగ్గర ఇప్పుడు మనం ఈ రోజున ఏం చేస్తాం తల్లులందరూ కూడా కూర్చుని తర్వాత ఆ తులసి కోట దగ్గర తులసి మొక్క చెట్టు మన ఇంట్లో ఉంటుంది కదా ఆ తులసి మొక్క దగ్గర ధాత్రి అంటే ఉసిరికాయ విసిరి మొక్కను కూడా తీసుకొని అందరిలో విసిరికాయ విసిరి చెట్లు ఎక్కడ ఉంటాయండి ఉండవు కదా కాబట్టి ఏదో కాయతో కూడినటువంటి యొక్క విసిరి మొక్క ఇప్పుడు కాయతో కూడినటువంటి దానికి వెళ్ళి ఇవాళ ఆయన చెప్పాడండి కాయ ఉన్నదే మాకు ఇప్పించండి అని అంటే దొరకపోవచ్చు అందరూ దానికోసం ప్రయత్నం చేస్తే లక్షలాది మంది కుదరకపోవచ్చు ఏదో ఒకటి దొరికితే మంచిదే లేకపోయినప్పటికీ కూడా ఓ చిన్న ఉసిరికాయ మొక్కనైనా తీసుకొచ్చి ఆ ధాత్రి పక్కన పెట్టండి ధాత్రి అంటారు దాన్ని ధరించేటువంటిది కాబట్టి కాబట్టి అది నారాయణ స్వరూపం విష్ణు స్వరూపం ఈ తులసి లక్ష్మీ స్వరూపం ఆ లక్ష్మి నారాయణులు ఆ కోట్ల తులసి మొక్క పక్కనే ఈ యొక్క ఉసిరి దీన్ని కూడా పెట్టి ఇద్దరికి కూడా పూజ చేస్తారు అది లక్ష్మీనారాయణని పూజ చేస్తారు ఇందాక అక్కడ శివ పార్వతులకి పూజ చేస్తారు ఆవిడ మొక్కుకుంటుంది ఈ యొక్క గరళం ఏమి లేకుండా చెయ్యాలి మా ఆయనకి ఏం చెప్పునని ఏ ఏమిటా మొక్కు అంటే ఆ మొక్కు మీకు కార్తీక పౌర్ణమి రోజున చెప్పేటువంటి విశేషాలు చెప్తాను అది కూడా మీరు విందురు కానీ ఇప్పుడు క్షీరసాగర మథనంకి సంబంధించినటువంటిది ఈ విశేషాలు ధాత్రి ఉసిరిక అంటే ఉసిరికాయ అంటే ఉసిరికాయలో మంచి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఉసిరికాయలు అంటే ఉసిరికాయలు కూడా ఎప్పుడు కూడా ఉసిరిక పొడిని కనుక మనం తినేటట్లయితే ఎప్పుడు కూడా ప్రతిరోజు తినమనుంది అంటే కొంతమంది ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున విసిరికాయ తన నేను కూడా కొంతమంది ప్రశ్నలు అడుగుతారు నెక్స్ట్ దాని సమాధానం ఇప్పుడు చెప్తున్నాను నేను విసిరికాయ పొడి విసిరికాయని అసలు విసిరిక పొడిని తీసుకుని ఆయుర్వేద శాస్త్రంలో విసిరికాయ పొడిని తీసుకొని ప్రతిరోజు కూడా ఓ చిన్న కాస్తంత మొదటి ముద్దలో వేసుకుని తింటే బీపీ షుగర్ ఈ రెండు కూడా ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటాయి అని చెప్పిన శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది మనకి విసిరికాయ పొడి అంటే లక్ష్మీనారాయణులకి నారాయణ స్వరూపడేమైంది నారాయణుడే ఆ విసిరికాయ పొడి ఆ పొడికి దా అలా ఔషధ గుణాలు ఉన్నాయి ఆ చెట్టుని దీనికి కలుపుతారు అన్నమాట కాబట్టి అలా లక్ష్మీనారాయణలకి వాళ్ళిద్దరికీ కూడా చేస్తారు వివాహం అంటే కళ్యాణం చేస్తారు ఇక్కడ అంటే ఇద్దరిని పూజిస్తారు అని అనుక ఆ అంటే ధాత్రి అంటే జ్ఞానాన్ని ధరించేది అని అర్థం జ్ఞానాన్ని ధరించే ఆవిడ ధరించేది అంటే ఏమిటి ఆవిడ ఆయన్ని గొలుస్తూ ఉంటే మనం వాళ్ళిద్దరు కూడా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అది విష్ణు స్వరూపం ఈ లక్ష్మీ స్వరూపం తులసి తులసి అంటే తులాం సి అంటే తులసి అంటే ఏమిటి వేటి ధర్మాన్ని వాటికి ఆ విధంగానే ఉంచేటువంటిది అని అర్థం అంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి నీ వా జలమును మనం తాగితే అది మనకి అనేక రకాలుగా ఉండొచ్చు కానీ ఉసిరికాయ తిన్న మీదట ఏ జలమైనా బుచ్చుకుంటూ ఉంటే ఒకటిగానే కనపడతాయి మనకి అలా వేటి ధర్మాన్ని అలా ఉంచేటువంటిది ఉసిరికాయ అంటే తర్వాత పోలిక లేనటువంటిది తులసి అంటే దా దా ఎవరితోటి పోలిక ఉండదు ఆవిడికి ఆవిడే సాటి ఇది లక్ష్మీదేవి యొక్క స్వరూపం తులసి అదేమో ధాత్రి విసిరికాయ ఆమలకం ఇదేమో లక్ష్మీదేవి ఈ రెండింటికి కలిపి లక్ష్మీనారాయణ స్వరూపంగా మనం స్త్రీలందరూ కూడా చక్కగా దీపాలన్నీ కూడా పెట్టి పూజ చేస్తారు తులసి కోట దగ్గర ఇది క్షీరసాగర మదనం సంబంధించినటువంటి కథ చెప్పుకుంటూ ఇంకా అనేక విశేషాలు మనం చెప్పుకుంటూ ఈ యొక్క ఈ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని దానికి ఒక కథలు కూడా ఉన్నది అవి పుస్తకాలు రచ్చ చేస్తారు ఆ కథ కూడా చదువుకొని అక్షింతలు వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని స్త్రీలందరూ కూడా చేసుకొని క్షీరాబ్ది ద్వాదశి విశేషాలన్నింటినీ కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి మనం ఆ పూజ లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ యొక్క ఆరాధన చేస్తూ దీపాలు వెలిగిస్తారు దీపంలోనే ఆ లక్ష్మీదేవి ఉంది ఆ యొక్క పరమేశ్వరుడు స్వరూపమే ఆ దీపంలో ఉంటుంది దీప జ్యోతిలో ఉంటుంది తైలే లక్ష్మి లక్ష్మి జైలే జలే గంగా అని చెప్పినని కార్తీక మాసంలో అంతా కూడా ఆ తైలంలో కూడా అయింది ఆవు నేతిలో కూడా ఉంటుంది దేనితోనైనా కూడా సరే మీరు దీపారాధన చేసుకోండి పూర్వకాలంలో తొంభై ఆరు రకాలైనటువంటి యొక్క పిండి వంటలు చేసి నివేదన చేసేవాళ్ళు అందులో పేర్లేరావు మనకిప్పుడు వాళ్ళు ఎన్ని ఎలా చేశారో తొంభై ఆరు రకాలు మనకు అర్థం లేదు అయితే దాంట్లో ఉండేటువంటి యొక్క అంతరార్థాన్ని మాత్రం మనం తెలుసుకుందాం తొంభై ఆరు పిండి వంటలు తిండి పక్కన పెట్టి చేసి తొంభై ఆరు రకాలంటే అర్థం ఏమిటి అనేటువంటిది ఆధ్యాత్మిక అర్థం మనం తెలుసుకుందాం అంటే ఆ తొంభై ఆరు రకాల పిండి వంటలు అంటే తొమ్మిది ప్లస్ ఆరు తొమ్మిది కామెబట్టి ఆరు అంటే తొమ్మిది అంటే భక్తి శ్రద్ధలు కావాలి అంటే భక్తి శ్రద్ధలు ఎన్ని భక్తిలో ఎన్ని రకాలు ఉన్నాయి భక్తులు నవవిధ భక్తి మార్గములు ఉన్నాయి అంటే ఆయన్ని వందనం తర్వాత అర్చనం తర్వాత సఖ్యం ఇలా తొమ్మిది ఉన్నాయి ఆయన్ని స్మరణం వారిని తలుచుకోవటం ఇలా తొమ్మిది రకాలైనటువంటి యొక్క నవవిధ భక్తి మార్గములు అన్నారు అవి తొమ్మిది అంటే ఆరంటే నవవీధ భక్తి మార్గాలతోటి చిత్తాన్ని ఈ యొక్క మనస్సుని ఆ బుద్ధిని ఏకాగ్రతతోటి పరమాత్ముడికి కనుక మనం సమర్పించినట్లయితే ఆరు రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాక్షసులు ఎవరు వాళ్ళు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఈ ఆరు వరుష వర్గాల్ని కూడా మనం జయించవచ్చును అంతేగాని తొంభై ఆరు రకాల పిండి వంటలు మనం చేయలేము అది పూర్వం చేసేవారు ఏదో రాశారు వాళ్ళు కాబట్టి పేర్లు కూడా మనకి తెలియదు కాబట్టి తొంభై ఆరు అనేది కాకుండా ఇది దాంట్లో ఉండేటువంటి విశేషం ఏదో ఒక తీపి పదార్థం మాత్రం చేయండి పరమాన్నం ఏదో సంథింగ్ అలాంటిది ఒకటి చే చేయటం అనేటువంటిది ప్రాముఖ్యత వహిస్తుంది ఏ క్షీరాబ్ది ద్వాదశనాలు తీపి పదార్థం చేయండి తర్వాతనేమో బోడపప్పు కొబ్బరి చలిమిడి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటిది అది నివేదన పెట్టండి అని అర్థం అనమాట దానికి అలాగే మనకి తెలిసినటువంటిది అరిషడ్ వర్గాలను జరిగిపోయింది తర్వాతనేమో తొమ్మిది అంటే ఐదు ప్లస్ నాలుగు ఐ ఐదుని ఆ ఐదు ఏవైతే తెలియదో ఆ వాటిని కనుక మనం తెలుసుకుని ఆచరించినట్లయితే నాలుగు మనకి లభిస్తాయి అని అర్థం ఏమిటవి ఐదు తెలియనటువంటి వాటికి మనకి మనం భక్తి శ్రద్ధలతోటి కనుక ఆచరిస్తే ఆ నాలుగు మనకి లభ్యపడతాయి ఏమిటి ఆ నాలుగు పురుషార్థములు పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగు పురుషార్థాలు ధర్మంతో అర్థాన్ని సంపాదించడం ధర్మంతో కామాన్ని అనుభవించటం అలాగే ఎప్పుడు మోక్షం లభిస్తుంది ఇవి నాలుగు కూడా దీని అంతరార్థమే క్షీరాబ్ది ద్వాదశి అంతరార్థం తొమ్మిది ఆరు అంతరార్థం ఐదు నాలుగు తొమ్మిది అంతరార్థం ఇవన్నీ కూడా మనం దీంట్లో తెలుసుకున్నాం ఇది ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాలని చెప్పిన క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసమ్మ పూజ చేసినా అది ప్రాముఖ్యత అది చేస్తే తులసమ్మ పూజ తులసమ్మని దాతని తులసమ్మ మా ఇంట నెలకొనమ్మ అని చెప్పనని వారు గొప్ప కీర్తనం రాస్తారు ఆ కీర్తన చదువుకోండి ఈ రోజున మీకు మీకు మనకేం పెద్ద సంగీతం నాకేం రాదు సామాన్యులు మనమంతా సంగీత జ్ఞానం మనకి లేకపోయినప్పటికీ సాహిత్యంతో ఆ పాఠం చదువుకోండి ఇంకా రెండు మూడు కీర్తనలు కూడా రాశాడు త్యాగరాజ వారు తులసిమ్మ మీద తులసి తల్లి మీద రాశాడు ఆ మూడు కీర్తనలు కూడా ఈ రోజున పారాయణ చేసుకుంటే సర్వశుభములు కూడా కలుగుతాయి అని నేను మనవి చేస్తూ లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అందరికీ కూడా అందరికీ కూడా ఉండాలి అని చెప్పినని వారిని ప్రార్థన చేస్తూ సర్వేదన సుఖనోభవంతో స్వస్తి